తూర్పుగోదావరి జిల్లాలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. వియార్పురం మండలం పాపికొండలో నేషనల్ పార్క్ లో అటవీ జంతువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అరుదైన జీవులుగా గుర్తించబడిన పంగోలియాను వేటాడుతున్నారు. వేటాడిన పంగోలియా జీవులను సరిహద్దులు దాటించే క్రమంలో అటవీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పంగోలియా జీవులు స్కెడ్యూల్ ఒకటికి చెందిన అటవీ జీవులను ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇది అంతరించి పోతున్న జాతుల్లో ఒకటి. ఇది చాలా సాధు జంతువు. ఇది ఒడ్డుగూడెంలో పట్టుకోవడం జరిగింది. ఒక అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇది. దాని మీద ట్రేస్ చేసి సాయంకాలం పట్టుకోవడం జరిగింది. దీని వెనకాల చాలా పెద్ద ర్యాకెట్ ఉంది. ఇప్పటికే నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. నైట్ ఇంకా కొంతమందిని తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది.